మహబూబాబాద్ జిల్లా గ్రానైట్ లారీ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురి మృతదేహాలకు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నిన్న రాత్రి గ్రానైట్ లారీ నుంచి బండరాయి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టాడని చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే బండరాలను లారీలో తరలించారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. మహబూబాబాద్ లో గ్రానైట్ లారీ ఢీకొని ఆటోను ఢీకొట్టిన నేపథ్యంలో ముగ్గురు చనిపోయి మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటుపోతున్నారు? లారీ ఎట్లా మిమ్మల్ని ఢీకొట్టింది? ఎదురుగా వచ్చిందా? ఏం జరిగింది? మేము మా ఊరు నుండి కరూరు వస్తున్నాం. 8 మంది ఉన్నాం. అయితే ఎదురుగా వచ్చి లారీ మేము వస్తుంటే మా ఆటోకి స్పీడ్గా వచ్చి గుద్దేసింది. ఈయన కేవలం 10 జెర్సీ పశువుల నుంచి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలన్నా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ముగ్గురు నలుగురు రోడ్డు మీద పడ్డారు. ఆటో వెళ్ళి కాలువలో పడ్డది. కాలువలో పడ్డది తర్వాత అంబులెన్స్ వచ్చింది. తర్వాత టాటా ఏసీ వేసుకొని వచ్చారు. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? అప్పుడు వెనకాల ఉన్నావా ముందట ఉన్నావా? వెనకాల ఉన్నా. వెనకాల వెనక కూర్చున్నావా ముందు కూర్చున్నావా? ముందు కూర్చున్న వాళ్ళు చెక్క మీద సైడ్ కూర్చున్నారు. మరి నువ్వు మధ్యలో కూర్చున్నావా? సీట్లో కూర్చున్నా. నాకు ఛాతీలో 2 కాళ్ళు నడుము నొప్పులు. ఆ గ్రానైట్ రాయి ఒక అబ్బాయి మీద పడ్డది మొత్తం. మీరు ఎటుపోతున్నారు యాక్చువల్గా? 31 తారీఖు కొరివి కొరి వస్తాను. ఎందుకోసం? అది సామాన్లు తీసుకురావడానికి వచ్చి కేకు అంటే. లారీ డ్రైవర్ వేగంగా అతివేగంగా వచ్చి దాడి చేయడం వల్ల ఒక్కసారిగా వీళ్ళ మీద వీళ్ళ ఆటోని ఢీ కొట్టడం వల్ల గాయపడ్డామని చెప్తున్నారు. మరొక వ్యక్తితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది మిత్రం? బాగానే ఉందా? బాగానే ఉంది. ఏం జరిగింది అసలు? లారీ కంట్రోల్ తప్పి మా మీదకి వచ్చేసింది. మరి ఆ బండరాళ్ళని కట్టుకున్నట్టు లేవా? అవి ఒకసారి ఎట్లా పడిపోయినాయి? కట్టిలేవా? ఆ సిచ్యువేషన్లో మేము చూసేటట్టు లేము. అవి ఎట్లా పడిపోయినాయో కూడా చూడలేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నేను మధ్యలో కూర్చున్నా. మధ్యలో ఆ పక్క కూర్చున్నా. చివరికి ఆటోలోనే ఉండిపోయినావు? కింద పడ్డావా? కింద పడిపోయాను. ఎక్కడ? రోడ్డు మీద? ఆటో అక్కడ రోడ్డు మీద. ఆటోతో పాటేలా? లేదు, ఆటోకు ముందే. చాలా దూరం పోయింది ఆటో. ఎందుకు అంత దూరం? గుంజుకపోయిందా లేకపోతే ఆటో ఢీ కొట్టడం వల్ల దూరం పోయింది? కంట్రోల్ చేయడం వల్ల చేద్దామని మా కూడా అనుకోవడం వల్ల అంత దూరం వెళ్ళిపోయింది. ఆటో అతను తిప్పాడా? దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడా? చేశాడు. లేకపోయింటే అందరం స్పాట్లోనే అయిపోతుండే. మరి ఆ లారీ ఎందుకు అటు సైడ్కి పోయింది? అది వాడు కూడా ట్రై చేసిండు కంట్రోల్ చేద్దామని, కానీ కాలేదు. రాళ్లతో వెళ్తున్నటువంటి లారీలకు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ తీసుకునేలాగా చర్యలు చేపడితేనే మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటుందనే డిమాండ్ అందరి నుంచి వస్తుంది. ఈ సంఘటన తర్వాత అధికారులు అప్రమత్తం అవుతారా, కళ్ళు తెరుస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ఆదిత్య అను కుమార్ మహబూబాబాద్ నుంచి. ఈయన కేవలం 10 జెర్సీ పశువుల నుంచి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన దగ్గర నేర్చుకోవాలన్నా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.